మావ ఏప్రిల్ 9 రాత్రి 7 గంటలకు ఎగ్జాక్ట్ గా కొండపైకి వెళ్ళాం తిరుమలకి. సో వెళ్ళిన వెంటనే రూమ్ అయితే తీసుకోవాలని ఒక థాట్ అయితే ఉండిపోయింది, కానీ ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది అనమాట అక్కడే. ఎందుకంటే ఆ రోజు శనివారం, మరుసటి రోజు శ్రీరామనవమి. సో ఇంకా రూమ్స్ అవైలబుల్ ఉంటాయా? ఉండవు. సో మొత్తం ఫుల్ అయిపోయి ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు ఒక 1 అవర్ వెయిట్ చేయండి, మేము కనుక్కొని చెప్తామని చెప్పారు. సో 8 గంటలకైతే ఓకే అయింది, కానీ ఒక రూమ్ అయితే ఖాళీగా ఉంది, కానీ వాళ్ళు 9 గంటలకి ఖాళీ చేస్తారని చెప్పారు. సో 9 గంటలైతే ఎగ్జామ్ వెళ్ళాం, ఫైనల్గా రూమ్ అయితే దొరికింది. అండ్ అదే రోజు రాత్రి 1 గంటకి దర్శనం అయితే అయిందనమాట, జస్ట్ 2 అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది. అండ్ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు షార్ప్గా ఇంకా ప్లేస్ చూద్దామని ఒక 6 ప్లేస్ చూపిస్తామని చెప్పారనమాట ఒక సుమో ఒక అతను. మనిషికి 150 అయితే తీసుకున్నారు. సో ఫస్ట్ మీకు వీడియో చూపించే ప్లేస్ వచ్చి వేణుగోపాల స్వామి టెంపుల్. ఫుల్ రష్ ఉందన్నమాట ఇక్కడ కూడా, జస్ట్ ఒక 1/2 అవర్ అవుతుంది వెయిట్ చేయాలి దర్శనం కూడా. అండ్ మా పాప, మా వైఫ్ అనమాట. సో చూడండి ఇక్కడ ఉన్న పక్కన షాపింగ్స్. సో ఇది ఒక ప్లేస్. ఇది సెకండ్ ప్లేస్ వచ్చి ఆకాశ గంగ. సో ఇది కూడా మీరు 6 ప్రదేశాల్లో ప్రతి ఒక్క ప్రదేశంలో మనకు టెంపుల్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. సో ఇది వచ్చి శివుడి గుడి అనమాట. ఆకాశగంగ అంటే కొండలు ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న పెద్ద రాయలు ఉంటాయి, ఆ రాయల సందులోంచి మనకు నీళ్ళు అయితే జలపాతంలాగా పారుతూ ఉంటుంది. సో ఆ వాటర్ని బాటిల్లో నింపుకొని కొంతమంది నీళ్ళు తాగుతున్నారు, నెత్తి మించి చల్లుకుంటున్నారు మంచిదని. సో నేను కూడా అదే విధంగా చేశాను అనమాట. చూడండి నీళ్ళు ఎట్లాగ పారుతూ ఉంటుంది, ఇదే ఆకాశగంగ అంటారనమాట. సో మీకు ఓపిక ఉంటే కంపల్సరిగా 6 ప్రదేశాలు చూడండి, అదిరిపోద్ది, అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అండ్ థర్డ్ ప్లేస్ వచ్చి పాప వినాశనం. సో ఇది కూడా మనం ఏదైనా పాపాలు పూర్వ జన్మలో కానీ ఇప్పుడు ఈ జన్మలో కూడా మనం ఏదైనా పాపాలు చేస్తుంటే సో ఈ ప్లేస్కి వచ్చి ఆ పాపాలని విముక్తి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న షాపింగ్స్ మీకు చూపిస్తున్నా చూడండి, షాపింగ్స్ కూడా అండ్ ఫుడ్ కానీ. ఇది మా పాపకి ఒక బొమ్మ కొంటున్నాను, బొమ్మ వచ్చి 100 రూపీస్ అనమాట, ఒక బొమ్మ అయితే తీసుకుంది. చూడండి మా పెద్ద పాప చేస్తా పో అంటుంది, ఇది వస్తున్నాడు బా స్మార్ట్ మున్నా. తర్వాత ఇది పాప వినాశనం ప్లేస్ అనమాట. సో చాలామంది స్నానం చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మీరు ఒకవేళ స్నానం చేయకపోయినా కూడా ఆ నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీటిని తాగినా లేకపోతే నెత్తిన చల్లకుండా కూడా మీకు పాపం అయితే విముక్తి అయిపోతుంది. సో పక్కన గంగాదేవి టెంపుల్ అనమాట, దాని పక్కనే అక్కడ దర్శనం చేసుకునేది కూడా మంచిది. సో మేము కూడా ఫస్ట్ వాటర్లో తరిసి తర్వాత మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాము. సో చుట్టుపక్కల మొత్తం ఫారెస్టే, శ్రీ గంగాదేవి అమ్మవారు. సో మీకు షార్ట్కట్లో చూపిస్తున్నామంట ప్రతి ఒక్క ప్లేసెస్, ఎందుకంటే పూర్తిగా చూపిస్తే వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడే మీకు ఒక 9 నిమిషాల వీడియో అయితే ఉంటుంది అనమాట. అండ్ సో ఇంకా గవలు అండ్ చూపించారు కదా, ఇంకా దండ లేడీస్కి సంబంధించిన దండలు వస్తున్నాయి. తర్వాత కమ్మలు, అంటే ఆ ప్లేస్లో ఏం దొరుకుతాయి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఉండాలి కదా, దానివల్ల మీకు చూపిస్తాను అనమాట. ఇంకో ఇది నెక్స్ట్ ప్లేస్ వచ్చి శ్రీవారి పాదాలు, ఇది 4th ప్లేస్ అనమాట. సో ఇది వచ్చి ఉడత కొండ ఉడత అనమాట. సో చూడండి ఇది కూడా ఒక 1/2 అవర్ అయింది, ఇక్కడ ఫోటో అయితే తీయనవ్వలేదనమాట పోలీసు, నేను మా వైఫ్ పెద్ద పాప. సో ఈ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ శిలా తోరణం అనమాట, ఇది 5th ప్లేస్ వినాయక స్వామి సీక్రెట్ పార్కు. దశావతారాలు ఉంటాయి కదా, ఆ అవతారాలు ఒక ఫోటో అయితే ఒక వీడియో తీసుకున్నాం అనమాట క్లిప్స్. సో బాగున్నాయి, పార్క్ అయితే చాలా అదిరిపోయింది. ఇంకా సాయంత్రం పూట అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకొక పార్క్ ఒకటి ఉంది, సో అది కూడా మీకు చూపిస్తా, దశావతారములు టిటిడి ఫారెస్ట్స్. అండ్ సో ఇది ఒక క్లిప్ వీడియో అనమాట. తర్వాత ఇంకా పార్కు అంటే ఫ్యామిలీతో వచ్చినా ఇంకా లవర్స్తో వచ్చినా కూడా బ్యూటిఫుల్ అయితే అదిరిపోతుంది ప్లేస్ అయితే అదిరిపోయింది. ఫారెస్ట్ కదా చల్లగా ఉంటుంది. ఇంకా ఇంకో 2 నెలల ముందు వచ్చి ఉంటే చల్లటి విపరీతంగా ఉన్నావు, ఇప్పుడు మొన్న పోయినప్పుడు లైట్గా చలి ఉండింది. ఇది పార్క్ అనమాట, చాలా ఆదు సైడ్ వచ్చి ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ చుట్టుపక్కల. నెక్స్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ వచ్చి చక్రతీర్థము. సో ఇదే అనమాట చక్రతీర్థము, ఇది కూడా శివుడి గుడి. ప్రతి దగ్గర శివుడి గుడి అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. ఫొటోస్ అయితే తీసుకోకూడదని టక్కన వీడియో స్టాప్ చేసా. నమలి నమలి, అడవి నమలి, తర్వాత కోడి పుంజులు, కోడి బెట్టలు అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. చూడండి నెక్స్ట్ ఇక్కడ పార్క్ ఒకటి ఉంది, బ్యూటిఫుల్ పార్క్. మొత్తం అయితే మీకు వీడియో అయితే షూట్ చేశాను,
అదిరిపోతుంది అనమాట. సో ఇంకా సాయంత్రం పడైతే ఆ లొకేషన్ ఊహించుకోవాలా మా సూపర్ ఉంటుంది మా మీద అయితే కంపల్సరీ చూడాల్సిందే. అటు ఇసాక శిలాతోరణం గార్డెన్స్, సో ఇదే అనమాట గార్డెన్స్. చూడండి ఇప్పుడు మనకు ట్రిబులర్ మూవీ గుర్తొస్తుంది కదా, రెండు ఇద్దరు చేయి పట్టుకుని ఉంటారు కదా, ఆ విధంగా చూడండి మామ, రెండు కొండలు చేయి పట్టుకున్నట్టుగా బలం కదా కుదిరింది కదా. సో దానికి దాన్ని కంపల్సరీ చూసా. అపూర్వ శిలాతోరణం, ఒక ఇది ఒక అపూర్వమైన సహజ శిలాతోరణం ఏదో పెట్టినారు ఎనామలి. అక్కడ జంతువులు ఉన్నాయి కదా నార్మల్గా, వాటిని చూడండి రెండు పాములు మెలికలు వేసినట్టుగా. తర్వాత ఇది దాని జంగు బిల్లు అంటారు కదా. తర్వాత ఇవి అంత బొమ్మలే, సో ఆ విధంగా డిజైన్ చేశారన్నమాట పార్కులో. ముంగీస నెక్స్ట్ చాలా ఉన్నాయి. ఉసర వెళ్ళి ఉడత అంటే అడవిలో ఏ ఉంటాయో అన్నీ భలే డిజైన్ చేశారన్నమాట. ఇది ఒక పార్కు. సో పార్క్ అయితే మీకు చూపిద్దామని మొత్తం ఫుల్ వీడియో అయితే తీసారన్నమాట. సో 1 మినిట్ పైన వస్తుంది ఈ వీడియో. చాలా అదిరిపోయింది పార్క్ అయితే, కానీ ఈ పార్క్ చాలామంది చూడలేదు. సో మేమే వచ్చేసారి సపరేట్గా వీడియో తీద్దామని. ఇకపోతే మా కొంగలు తర్వాత హంసలు బాతులు అన్నీ ఉన్నాయి. మనుషులు అయితే ఇవ్వలేదు. ఎండ అయితే అదిరిపోయింది మామ, ఎండ అయితే దయ్యదైతే పార్క్ అనమాట, చిన్నపిల్లలు ఆడుకునే పార్కు. సో ఎవరైతే రాలేదన్నమాట ఈ ప్లేస్ చూడలే. చాలామంది యావతలు ఉండింది కానీ రాలేదు ఎవరు. అదేసి ఒక 7 గంటల 6 గంటల లోపల ఇది అలౌడ్ అనమాట, దాని పని లేదు. ఇకపోతే అంతే అయిపోయింది మొత్తం ప్రదేశం అయితే వచ్చేసాం. తర్వాత మళ్ళీ శ్రీవారి గుడి అంటే తిరుమల గుడి ఆపోజిట్లో టెంకాయలు కొడతారు కదా, సో ఆ ప్లేస్కి వచ్చారు. ఇది అదే నెక్స్ట్ రోజు April 10th నైట్ లైవ్ జరిగింది అనమాట ఒక ప్రోగ్రాము, అక్కడ తీసిన వీడియో అనమాట ఇది. ఇకపోతే మేము ఆ ప్రోగ్రామ్ చూసుకొని తర్వాత కొంచెం ఆ లైటింగ్స్ గుడి ముందు లైటింగ్స్ వాటిని అంతా ఫోకస్ చేసాము వీడియోలో. జనాభా మరీ అంతగా లేదనమాట. మనకు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు జనాభా మామ అసలు ఊహించుకోవల్ల. అసలు ఆ రోజు అప్పుడు మనం దర్శనం చూడాలనుకుంటే 2 రోజులు వెయిట్ చేయాలన్నమాట గూడెంలో. మమ్మల్ని కూడా ఒక 1/2 అవర్ గూడెంలో వేశారు, పర్లేదు తక్కువ ఫాస్ట్గా అయిపోయింది అనమాట దర్శనం. సో ఫైనల్గా మొత్తం వీడియో అయితే అయిపోయింది. మామ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందు ఉంటాం మామ. బాయ్.